హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మరి మేము ఈ సంవత్సరం పత్తి వేద్దామని దున్నిస్తున్నాం. ఈ సంవత్సరం అయితే వర్షాలు బాగా వస్తాయని ముందుగానే వార్తలో టీవీలోనే వినడం జరిగింది. కానీ ఇంతవరకు అయితే వర్షం అయితే రాలేదు. అయినా సరే మా పక్కన వాళ్ళు అందరూ పొడిదుక్కులోనే పత్తి విత్తనాలు వేస్తున్నారని నేను కూడా సాలెరవలు మూల కూడా దున్నిటం జరిగింది. చూస్తున్నారు ఎంత బాగా ఎండ కొడుతుందో. పత్తి సాగు దున్నటానికి మరి ఇంత బాగా ఎండ కొడతా ఉంటే పాపం ఆవులు కానీ దున్నే అతనికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఈ ఎండకి తట్టుకోలేక మధ్య మధ్యలో ఆపేసి చెట్టు కిందకి అయితే కూర్చునేవాడు. ఇతను చాలా ఇబ్బంది పడ్డాడు ఎందుకంటే అంత బాగా ఎండ కొడుతుంది. సాళ్ళు అయితే దున్నిచ్చినాం కానీ ఈ పత్తి విత్తనాలు వేయడానికి మొట్ట వాళ్ళు మాత్రం తొందర రాలేదు. వీళ్ళు చాలా వరకు ఎక్కువ ఒప్పుకున్నారు. అందులో ఈ ఎండకి తట్టుకోలేక వీళ్ళు కూడా ఎక్కువ పనిచేయలేక మధ్య మధ్యలో కూర్చోవడం చేశారు. అందుకనే లేటుగా వచ్చారు మాకు. 5 తర్వాత వాతావరణం చల్లబడింది, ఇప్పుడు బాగుందా అనిపించింది. వీళ్ళు కూడా వాతావరణం చల్లగా ఉంది అని నవ్వుకుంటూ వస్తున్నారు అందరూ. ఎక్కువ టైం లేదు, ఎందుకంటే గంటలోనే వేసిపోవాలి. ఎందుకంటే వీళ్ళు 20 కన్నా ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇప్పుడు వస్తున్నారు లేటుగా. అయినా ఎక్కువ తాగకండి, ఎక్కువ తాగి తాగుద్ది అవుతా ఉంటది. కూలింగ్ వాటర్ తాగుతున్నా ఇంకా తాగుద్ది అయితే కానీ ఇంకా తాగుద్ది అవుతా ఉంటది. కూలింగ్ వాటర్ తాగుతుంటే ఇంకా తాగుద్ది అయింది. పొడజాలా కలపరా? ఏంటి కలపం తీసుకు ఏం కదా ఎత్తంటే పెట్టి నా కోసం పట్టండి రారే.
ఇదిగో పెద్ద ప్యాంట్ పోయిన సార్ కూడా అటు ఏం చెప్తావు అన్ని తెచ్చిన ఈయన బ్యాడ్ దొరక్క కొట్టుకోవడం మొత్తం ఎతికి ఒక ఆమె దగ్గర రెండు అంటే ఒక ఆమె పట్టుకుని వచ్చినావు అని అడిగి మరి ముందు నుంచి తెస్తా ఎందుకంటే మొక్కలు తెలిసింది నాకు. ఎవరెవరు చెయ్యి ఎట్టాడిస్తున్నారని ఒకళ్ళకి చూస్తున్నా, చెయ్యి ఎట్టాడిస్తున్నారు ఒకసారి. వస్తున్నాయి చేతుల దగ్గరికి. కొన్ని కనపడ్డాయి బయట తెల్లారే. పోయిన సంవత్సరం కొంచెం జూనియర్స్ వచ్చినట్టున్నారు కొత్త వాళ్ళు. బాగా ఎద్దుతానుంది ఉరిపేస్తుంది. మన వాళ్ళది ఇస్తాం కదా, వేరే వాళ్ళది ఇస్తాం, మన వాళ్ళే మనకు కావాలి. ఒకసారి పడితే జరిగిపోతారు. Thank you.
మంచి లోతు అక్కడ పోయిన తర్వాత.